అంతరాయనికి దయతో క్షమించండి. మొదటి ప్రశ్న తెర మీద చూద్దాం. వేయండి మొదటి ప్రశ్న తెర మీద. మాది కర్నూలు జిల్లా సి బెలగల్ మండలం ఎమ్మిగనూరు దగ్గరలో. నా పేరు ప్రకాష్, వయసు 30 సంవత్సరాలు. దయతో కొంచెంసేపు ఓపికతో చదివిన సందేహం తీర్చండి. నా ప్రశ్న ఏంటంటే, మా ఊరిలో గత 30 నుంచి 40 సంవత్సరాల నుంచి క్రీస్తు సంఘం నడుస్తుంది. మా పెదనాన్నగారు నడిపించేవారు. ఆయన 2006లో చనిపోయారు. అప్పటి నుంచి మా ఊరికి ఎమ్మిగనూరు ఆవలి ప్రాంతం జాలవాడి నుంచి ఒక సువార్తికుడు వచ్చేవాడు. అంతా బాగానే ఉంది, కానీ రాను రాను ఆయనలో అధికార వాంఛ పెరిగి సంఘం నడిపింపు అంతా నేను చెప్పినట్లే వినాలి అన్నట్టుగా మారిపోయారు. సంఘ పరిపాలన ఎలా ఉండాలి అని సంఘముగా మేము ప్రశ్నిస్తే దాని సమాధానం చెప్పకుండా సంఘంలో ఆయనకు అనుకూలంగా సంఘ పెద్దను పెద్దగా ఉన్న ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుని ఆయన ద్వారా సంఘాన్ని విడగొట్టి సంఘంలోని విశ్వాసులకు గొడవలు పెట్టి పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళాయి గొడవలు. ఇది చాలదు అన్నట్లుగా సంఘంలో ఉన్న డబ్బులు 2 లక్షల రూపాయలు తీసుకొని తనకు అనుకూలంగా ఉన్నవారిని అందరినీ ప్రక్కకు తీసుకుపోయి ఇప్పుడు ఉన్న మందిరానికి కేవలం 10 అడుగుల దూరంలో మరో మందిరాన్ని క్రీస్తు సంఘం ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఇక్కడ మైక్ పెట్టడం పోటీ పోయింది. 2 చోట్ల మన పాటలే, మీరు చెప్పే వాక్యాలే పెడుతూ ఉంటారు. ఇప్పుడిప్పుడే వాక్యంలో ఎదుగుతూ నా పరిస్థితి చాలా బాధగా కలిగిస్తుంది. ఇలా ఉన్న క్రీస్తు సంఘం నుంచి వేరుగా ఉండి మనం పరలోకం చేరగలమా? ఇంకొక విషయం ఏంటంటే, ఎమ్మిగనూరు ప్రాంతంలో సుమారు 40 క్రీస్తు సంఘాలు ఉంటే వీరు సువార్థికులందరూ అమెరికా దొరల సొమ్ముతో బ్రతికేవారు. ఇప్పుడు మా ఊరిలో సంఘం మొక్కలు చేసిన వ్యక్తి కూడా ఈ 40 మందిలో ఒక సువార్థికుడు. దయతో నా సందేహాన్ని తీర్చండి అని 30 ఏళ్ల వయసున్న వ్యక్తి ప్రశ్నిస్తున్నారు. ప్రియులారా, ఒకటి గమనించండి, ఈ సంఘంలో ఈ గురువులైన వాళ్ళు ద్రోహులైన వాళ్ళు అపవాది అనుచరులుగా ఎప్పుడు ఉంటూనే ఉంటారు. అలాంటి వారు ఉన్నప్పుడు మీరు వాళ్ళకు దూరంగా ఉండటమే మంచిది. వాళ్ళు సంఘాన్ని ముక్కలు చేస్తారు. సంఘములో ఉన్నవారిని తమతో ఈడ్చుకుని పోయే వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు అని ఆనాడే 1వ శతాబ్దంలో బైబిల్లో హెచ్చరిక జారీ చేశాడు దేవుడు. ఒకవేళ మాట మీరు చదవాలి అనుకుంటే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం చూడండి ప్రిల్లారు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం సంఘాలు ప్రారంభించి సేవను జరిగిస్తున్న వారందరూ కూడా ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి. 30వ వచనంలో 28 కూడా చూద్దాం. 28 నుంచి అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండడి. మంద జాగ్రత్తగా ఉండాలి, ఆ మందను నడిపిస్తున్న నాయకుడు కాపరి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు హెచ్చరిక చెబుతున్నాడు? అలర్ట్ అంటే సంఘాలను పాడు చేసే ప్రక్రియ, క్రైస్తవ్యాన్ని రూపుమంపాలన్న ప్రక్రియ అపవాది 1వ శతాబ్దం నుంచి ఆరంభించింది. కనుక వాడి యొక్క ప్రయత్నాలన్నిటినీ కూడా భగ్నం చేయటం కోసం మనం అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి అన్నది ఈ మాటలు చదివిన ప్రతి ఒక్కరూ కూడా హెచ్చరిక మాటలుగా తీసుకొని జాగ్రత్త పడాలి. అందులో ఎవరెవరిని జాగ్రత్త తీసుకోమన్నాడు చూడండి. ఏ రక్తమైతే క్రీస్తు రక్తమిచ్చి విలువైన తన ప్రాణంతో సంఘాన్ని కొన్నాడో ఆ సంఘాన్ని కాయుటకు అధ్యక్షులుగా ఎవరైతే ఉన్నారో ఆ యావత్తు మంద వారిని కాపాడడానికి ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో వారు గూర్చి ఆ మందను గూర్చి మీరు జాగ్రత్తగా ఉండడి. ఎందుకంటే 29వ వచనం చూడండి, నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును. నాకు తెలుసు, చూసారా, ఫ్యూచర్ చెబుతున్నాడు ముందుగా. అంటే ఏంటంటే, మీరు వెళ్ళిపోయిన తర్వాత, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు అంటున్నాడు చూడండి. అంటే మంద అంటే కేవలం ఒక గొర్రెల మందగా పోలుస్తున్నాడు. అంటే అవి ఎంత అమాయకమైనవంటే నాయకుడు ఎటు నడిస్తే అటు నడుచుకుంటూ వెళ్ళిపోతాయి. ఏమండి, అవి గుడ్డిగా నాయకుడిని బట్టి కొనసాగేవి కాబట్టి ఇక్కడ గొర్రెలను ఉదాహరణగా చెబుతున్నాడు.
సంఘములో ఉన్న వారందరూ కూడా అంత అమాయక దశలో ఉంటారు. అలాంటి వారిని నాయకుడుగా అధ్యక్షుడుగా ఉన్నవాడు నడిపించేటప్పుడు ఎంత జాగృత కలిగి మందను గురించి జాగృత పడాలి, తన్ను గురించి తాను జాగృత తీసుకోవాలి. ఆలోచించండి, ఇవేవి తీసుకోకుండా వాక్యం మీద అవగాహన లేకుండా తమకు నచ్చినట్లుగా వాక్యాలను బోధిస్తూ వక్రీకరిస్తూ బైబిల్లోనున్న భావాలను దెబ్బతీసే విధంగా పాఠాలను బోధనలను సంఘాలకు చేస్తూ వారిని వంకర మాటలు అంటున్నాడు. అందుకే 29వ వచనంలో నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించినని నాకు తెలియను, వారు మందను కనికరింపరు, మరి శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలనని మనతో పాటు ఉన్న వాళ్ళని తమ వెంట ఈడ్చుకుని పోతారు, కళ్ళబొల్లి మాటలు చెబుతారు, వంకర మాటలు పలుకు మనుషులను మీలోనే బయలుదేరుదురు. మీలోనే ఏమిటి, బయట వాళ్ళు ఎవరో మనల్ని తీసుకువెళ్ళిపోతారు అనుకుంటే ఇది చాలా అబద్ధం అండి. ఇప్పుడు మతోన్మాదుల కోసం భయపడిపోతున్నారు ఈ క్రైస్తవులంతా. వీళ్ళంతా అమాయకులంటే బాగా వినండి, క్రైస్తవులు అందరూ వినాలి. వాడేదో దాడి చేసేస్తున్నాడు, వారేదో వద్దంటున్నారు. వాడు వద్దన్నంత మాత్రం సువార్త ఆగదండి. సువార్తను బంధించబడదు, ఆయన వాక్యము బంధించబడి ఉండలేదు, దానిని ఎవ్వరూ ఆపలేరండి. దానికోసం ఎందుకు అంత హైరాణ పడుతున్నారు? ఏమండి, సువార్తను ఎవ్వరూ ఆపలేరు. సువార్త ప్రకటించవలసిన ఆదేశం దేవుడు సంఘానికి ఇస్తే ఆ భారాన్ని సంఘం కలిగి మోస్తూ ముందుకు తీసుకువెళుతున్నాయి సంఘాలు. కనుక సువార్త బంధింపబడలేదు. తిమోతికి రాస్తున్న 2వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి. 2000 సంవత్సరాల క్రితం వాక్యాన్ని గురించి ఏమని పౌలు గారు సంబోధిస్తున్నారు, నేను నేరస్తుడినై ఉన్నట్టు ఆ సువార్త విషయంలో సంకెళ్లతో నేను బంధింపబడి ఉన్నా, నేను శ్రమ పడుతున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు కదా. ఏమిటి, ఎవడో కుక్క మురిగినంత మాత్రాన ఎవడో మతోన్మాది ఒక అసందర్భమైన ప్రేలన ఏమండి వాడు మాట్లాడినంత మాత్రాన బైబిల్కు కలిగే నష్టమేమీ లేదండి. బైబిల్కు కలిగే నష్టం ఏదో, సువార్త ప్రకటించకూడదు అన్న అభ్యంతరమే ప్రమాదం. సువార్త ప్రకటించకూడదు అన్నదే ప్రమాదం. కానీ వాళ్ళేదో బైబిల్ను తప్పులు పడతారనో, లేదంటే వాళ్ళేదో సేవకులు హింసిస్తున్నారనో, దాని గురించి బాధపడవలసిన పని లేదు. దానికన్నా ముఖ్యంగా సువార్త బంధింపబడి ఉండలేదు కాబట్టి బయటనున్న వారి కంటే లోపలున్న వారి చాలా ప్రమాదకరమైన వాళ్ళు. వాక్యానికి ఎక్కువ ప్రమాదం జరిగేది లోపల వారండి. లోపల వారు అంటున్నారు చూడండి, బైబిల్ అది ఇప్పుడు విందండి, మీరు చదివిన మాట. శిష్యులను ఏం చేస్తారట తెలుసండి, తమ వెంట ఈడ్చుకుని పోవాలనని వంకర మాటలు అంటున్నాడు చూడండి. ఏంటి ఆ వంకర మాటలు? బైబిల్లో ఉన్న మాటలే వంకరగా తిప్పి వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. అంటే ఇప్పుడు శిష్యులను వెంట ఈడ్చుకుని పోయి సంఘాలను గలిబిలి చేసి మొత్తానికి వీళ్ళందరినీ నరకానికి తీసుకుని పోయి భయంకరమైన కుట్ర ఎక్కడ జరుగుతుందో తెలుసండి, సంఘాలలో. ఇది సంఘాలన్నీ కూడా జాగ్రత్తగా వినాలి, మేల్కొనాలి, భద్రత తీసుకోవాలి, మంద విషయమై జాగ్రత్త పడాలి. నమ్మిన వారిని ఎలా మీరు వాక్యంలో నడిపించగలుగుతున్నారు, వచ్చిన వారు ఎంతవరకు పరలోకానికి అర్హత సంపాదించగలుగుతున్నారు, అది తెలుసుకోవాలి. దాని విషయమై సంఘాలు జాగ్రత్త తీసుకోవాలి. మరి ఆ జాగ్రత్తలు ఎవరైనా తీసుకున్నారు? ఆ జాగ్రత్త ఎవరు తీసుకున్నారు? ఎంతమంది వంకర మాటలు పలుకుతున్నారండి, వంకర మాటలు పలుకు మనుష్యులు. అబ్బో, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయటం వలన బైబిల్లో కాని మాటలు, లేని మాటలు, ట్విస్ట్, బైబిల్లో వ్రాయబడిన సంగతులను ట్విస్ట్ చేస్తున్నారండి. అలా ట్విస్ట్ చేస్తున్నప్పుడు ఏమండి, వాళ్ళ విషయమే జాగ్రత్త పడండి. మతోన్మాదులకు భయపడకండి. వాళ్ళు ఏం చేస్తారు? మొదటి శతాబ్దంలోనే వాళ్ళు మతోన్మాదులు ఉన్నారు. ఎవరు? యూదులు మతోన్మాదులు, రోమీలు మతోన్మాదులు. ఆపగలిగారా సువార్తను?
చేతకాని వాళ్లకు తెలిసినది చంపటం, అడ్డగించటం అంతే. ఆగుతారేమో, అడ్డగించినప్పుడు కాసేపు కాసేపు కాస్తసేపు కాస్త విరామం తీసుకుంటుందేమో, కానీ మరల అది ఆగదు, ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. సువార్త ముందుకు వెళుతూనే ఉంటుంది. కనుక ఇప్పుడు మనం భయపడవలసినది దేనికోసం తెలుసా? సంఘాలన్నీ కూడా భయపడవలసినవి, వచ్చిన వీరు పరలోకానికి వెళతారా? మొదటి శతాబ్దంలో యేసుప్రభు వారు మాట్లాడుతూ యోధ మత్తం అనే పిచ్చి, యోధ మత్తం అనేదండి చాలా భయంకరమైన వ్యాప్తిగా ఉండేది ఆ రోజు. ఎందుకంటే అందరూ చుట్టూ ఉన్న వాళ్ళందరూ యూదులు, వాళ్ళకున్న భయంకరమైన దారుణమైన నమ్మకాలు. అలాంటి వారట తమ మతంలో కలుపుకునే జాతి కూడా ఆ రోజు ఉందండి. మత్తయి సువార్తలో యేసుప్రభు వారు ఏమంటున్నారంటే, ఈ మతోన్మాదులు గురించి చెబుతున్నాడు చూడండి. ఈ రోజన్న మత మన మతోన్మాదులు ఏమాత్రం అండి, వాళ్ళు వాళ్ళు చాలా చాలా చిన్నోళ్ళు, వాళ్ళు ఇసుకరేణువు లాంటి వాళ్ళు. వాళ్ళు వాళ్ళు అనవసరంగా హైలైట్ చేస్తున్నారు. మీరు ఇప్పటికైనా మానుకోండి, మరలా మరలా చెబుతున్నాను, ఈ పనికిరాని దౌర్భాగ్యులు, సమాజానికి ఎవరో తెలియని వీళ్లను అనవసరంగా మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు. మీరు వాళ్ళు ఆకాశానికి ఎత్తి చూపిస్తున్నారు. మీరు జాగ్రత్త తీసుకోవాల్సింది వాళ్ళ కోసం కాదు. వాళ్ళు ఏదో బైబిల్ అంటున్నారని అన్నివ్వండి. అన్నంత మాత్రాన బైబిల్ ఖ్యాతి తగ్గిందా? క్రీస్తును విశ్వసించే వారి సంఖ్య తగ్గిందా? లేదా క్రైస్తవులలోని అందరూ కూడా క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారా? లేదే, గర్వాపసి అని ఎన్నో కార్యక్రమాలు పెట్టినా క్రైస్తవ్యం తగ్గలేదు. అది ఎప్పటికీ పెరుగుతూనే ఉంది, ఉంటాది. ఇది భవిష్యత్తు ఏమండి. కనుక వాళ్ళు సంఖ్యలు వేసినా, చెరసాలలోనికి నెట్టినా, వాక్యానికి అభ్యంతరాలు చెప్పినా, అబద్ధాలు మాట్లాడినా, ఏది చేసినా సువార్త బంధింపబడి ఉండలేదు. వ్యక్తులు బంధించబడినందుకు మీరు కంగారు పడకండి, వాక్యము బంధించబడకుండా జాగ్రత్త పడండి. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు తీసుకునే ప్రయత్నం ఏంటంటే, వారి కుట్రలో భాగం ఏంటంటే, ఇదిగోండి వీళ్ళు చేస్తున్న మతోన్మాదుల దానికి స్పందించిన మన వాళ్ళు చేసిన ప్రతిదాడి ఉంది చూసారా, ఈ ప్రతిదాడిని సాకుగా చూపించి వాళ్ళు కుట్రలు తెలుసుకోలేరా మీరు? అలాంటి ప్రతిదాడులను గురించి జాగ్రత్తగా వీళ్ళు కుట్రలు పన్ని వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇదిగోండి ఇక మీదట వీళ్ళు సువార్త ప్రకటింపనివ్వకూడదు. ఎందుకంటే వీళ్ళు ఈ సువార్త వ్యాప్తి పేరిట వచ్చి అనేక మందిని మార్చేస్తున్నారు కాబట్టి అసలు వీళ్ళకి ఎందుకు మన సువార్తకు పర్మిషన్ ఇవ్వాలి? హైందవ సోదరులు ఉన్నారండి, వాళ్ళేమి కరపత్రాలు పట్టుకొని ఇంటింటా తిరిగి వాళ్ళు ఎవరే ఏమండి సహజంగా. అలాగే ఒక ఇస్లాం సోదరులు ఉన్నారండి, వాళ్ళేమి గడప గడపకి తిరిగి మైక్రోఫోన్లు మెగాఫోన్లు పట్టుకొని వాళ్ళేమి సువార్త ప్రకటించరే? ఎటొచ్చి క్రైస్తవులు మాత్రమే చేస్తున్నారు. కనుక వీళ్ళు సంఖ్య విస్తరిస్తుంది. ఈ భయంతో వాళ్ళు ఏం చేస్తారంటే, అసలు సువార్త అనే దాన్ని ఆపేయాలి. అదండి వాళ్ళ తాలూక చివరి ఏమనుకుంటారు దాన్ని, వాళ్ళ కుట్రలోని భాగం ఫలితం అదే. అది రావాలని కోరుకుంటున్నారు వాళ్ళు. ఏమంటే ప్రభుత్వాలకి ఇది ఒక సాకుగా చూపించి ఏంటది, ఇదిగోండి ఇలాంటి వాళ్ళని బయటికి విడిచిపెట్టడం వల్ల మన మత గ్రంథాలను దూషిస్తున్నారు, మన దేవుళ్ళు వాళ్ళు తిడతున్నారు. ఎందుకండి ఇలాంటి వాళ్ళని వచ్చి సువార్త వాళ్ళని ఎందుకు వీళ్ళకి అధికారం ఇవ్వాలి? ఏమనంటే ఎంతసేపు చూడండి, క్రైస్తవులు రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు, రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు పదే పదే అంటున్నారు. మరి రాజ్యాంగంలో ఉండబట్టి ఈరోజు నువ్వు బైబుల్ పట్టుకుని నువ్వు కదలగలుగుతున్నావు. బాగా వినండి క్రైస్తవులారా, ఈరోజు ఈ దేశంలో ఇది ఒక సెక్యులర్, ఒక డెమోక్రటిక్ కంట్రీ. ఇలాంటి దేశంలో మంచి రాజ్యాంగాన్ని కలిగి ఉండటం వలననే ఈరోజు మనం నమ్మగలుగుతున్నాం, మనం విశ్వసించగలుగుతున్నాం, విశ్వసించిన దాన్ని ప్రకటించగలుగుతున్నాం. అది రాజ్యాంగంలో ఉంది కనుక. ఒకళ్ళ రాజ్యాంగం నుంచి దాన్ని తీసేస్తే అప్పుడేంటి చెప్పండి? రాజ్యాంగంలో నుంచే ఒకవేళ ఆర్టికల్ని ఒకళ్ళు తీసేశారనుకోండి, రైట్ టు ఏమండి రిలిజియన్, ఫ్రీడమ్ ఆఫ్ రిలిజియన్, రైట్ టు ప్రొఫెస్, రైట్ టు ప్రాపగేట్, ఇవన్నీ ఉన్నాయి కదండి. ఒకవేళ దానిని మార్చేస్తే ఏం చేయగలం అప్పుడు? అలాగే రాజ్యాంగాన్ని మార్చలేరని మీరు అనుకుంటున్నారా? ఇప్పటికే చాలాసార్లు అమెండ్మెంట్లు జరిగిపోయండి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ జరిగిపోయి రాజ్యాంగాన్ని చాలాసార్లు మార్చారు. ఒకవేళ ఇది కూడా మార్చేస్తే మీరు నిజంగా నాలుగు గోడలకే పరిమితం అయిపోతారు. ఇదంతా దేని వల్ల జరుగుతుంది? బాగా వినండి, ఇదంతా దేని వలన సంభవిస్తుంది?
కేవలం వాళ్ళతో మనం తెచ్చుకున్న తగాదా, వాళ్ళతో మనం తెచ్చుకున్న విరోధం. మీరు ఆలోచించండి తెలివిగా, ఏమండి బైబిల్లో యేసుప్రభు చెప్పిన విధానం ఏంటో తెలుసా? మీరు పావురముల వలె నిష్కపటులుగా ఉండండి, పాముల వలె వివేకం. ఏమండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంత చక్కగా మీకు అర్థమయ్యే విధానంలో చెబుతుంటే ఏంటండి వీళ్ళకేం అర్థం కావటం లేదా? రానున్న రోజులలో భారతదేశంలో సువార్త అనేదే వ్యాప్తి లేకుండా అసలు ప్రకటించకూడదు. బయటెక్కడా పబ్లిక్ మీటింగులు పెట్టడానికి వీల్లేదని కానీ, సువార్త పట్టుకొని ఎక్కడా ప్రచారం జరగకూడదని కానీ ఒకవేళ రాజ్యాంగాన్ని వీళ్ళు మార్చగలిగితే, ఎందుకంటే ప్రభుత్వాలు వాళ్ళు అండి, అధిక జనాభా వాళ్ళదండి, ఎన్నుకున్న నాయకులు వాళ్ళు. ఒక బిల్లు ఆమోదించాలంటే మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్ లేదా మెజారిటీ ఆఫ్ ద అసెంబ్లీ అది ఆమోదిస్తే చాలు అయిపోతుంది. ఒక చట్టం చట్టసభలవి అవసరమైతే దేశంలో రాజ్యాంగాన్ని కూడా మార్చగలిగే మతతత్వ పార్టీలు ఈరోజు ఉన్నాయి. దేవుడు ఇంకా కరుణిస్తున్నాడు, దేవుని అనుగ్రహం మన పైన ఉంద గనుకనే ఇంకా దేవుడు వాటన్నిటిని వాళ్ళందరి నోర్లు మోయించాడు. మీరేమనుకుంటున్నారు? ఈరోజు వాళ్ళందరూ కూడా ఇంకా అంత స్థాయికి వెళ్లకుండా ఉన్నారు అంటే దేవుడే దాన్ని మనందరి కోసం అడ్డుతున్నాడు. ఆయనే గాని ఒకవేళ యోబును అనుమతించినట్లుగా పర్మిషన్ ఇచ్చాడో, మీరు బైబిల్ పట్టుకొని మీ గుమ్మం దాటలేరు. ఒకవేళ బైబిల్ పట్టుకొని మీరు ప్రచారం కోసం సువార్త కోసం బయటికి వస్తే అదే పెద్ద శిక్ష. ఆల్రెడీ మత మార్పిడి అనే చట్టాన్ని కొన్ని రాష్ట్రాల్లో అమలు చేయడానికి సిద్ధపడిపోయారు. మీకు తెలియదు ఏముంది? ఏమండి ఇప్పటికే ఆ చట్టాలను ఎలాగైనా ఆయా రాష్ట్రాల్లో రుద్ది మత మార్పిడి చట్టం చాలా తీవ్రమైన శిక్ష. ఇలాంటి వాటన్నిటిని రూపొందిస్తున్నప్పుడు ఎందుకండి క్రైస్తవులో వివేకం లోపించింది, శూన్యమైపోతుందా వివేకం? ఉద్దారా వివేక శూన్యులు కాకండి. యేసుప్రభు చెప్పినట్లుగా ఎలాగ ఉండమని ఆయన చెబుతున్నాడు. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 16వ వచనం చూడండి. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 16వ వచనం అండి. ఇదిగో తోడేళ్లు, తోడేళ్లు మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరనుకుంటారు? వాళ్ళు తోడేళ్లరా? తోడేళ్లు వాళ్ళు తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. కనుక పాముల వలె అలర్ట్, బి అలర్ట్, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యుద్ధం చాలా తెలివిగా ఫైట్ చేయాలి మీ శత్రువుతో. మా మేమంతా విశ్వాసం మీద ఆధారపడతాం, మేమంతా వెళ్ళిపోతాం, మాకు నచ్చినట్లుగా చెబుతాం, బైబిల్లో విగ్రహాలు గురించి ఉంది కాబట్టి విగ్రహాలు గురించి మాట్లాడతాం. ఏమిటి చాలా మంది మనలోనున్న దుర్మార్గులు, దుష్టులైన వారు, మరలా మరలా చెబుతున్నాను, మనకి ముందడు తరాలలో ఉన్న మన తండ్రుల కాలంలో కూడా చాలా మంది బైబుల్ పట్టుకుని తప్పుడు వంకర మాటలు పలికిన వాళ్ళు ఉన్నారు. అందుకే ఈరోజు హైందవులు మనకు శత్రువులుగా మారారు. అవునండి, వాళ్ళ గ్రంథాల మీద దాడి చేయటం, వాళ్ళ దేవుళ్ళ పైన, వాళ్ళ దేవతల మీద మాట్లాడడం, వాళ్ళ విగ్రహాలను గురించి మాట్లాడడం, వాళ్ళు పెట్టిందంత దెయ్యాలని చెప్పటం. ఏమండి ఎన్ని క్రైస్తవ పాస్టర్లైన వాళ్ళు చేయలేదా? వంకర మాటలు పలికే మనుషులు వచ్చారు మనలో ఇప్పటికే. వాళ్ళ వల్ల కదండి ఈ తలపోటు అంతా దేనికి. ఈరోజు రెండు రాష్ట్రాలు కూడా భయంకరంగా సంఘాలలోని క్రైస్తవులందరిలో కూడా ఎందుకు చెప్పండి అలజడి. ఈ అలజడికి కారణం రెండు నమ్మకాల మధ్య ఉన్న విద్వంసం, విద్వేషం. అవునండి, ఈ విద్వేషం ఏం చేస్తుందో తెలుసా? ఇక నిన్ను బైబుల్ పట్టుకొని బయటికి వెళ్ళనివ్వకుండా చేసే పరిస్థితులు తీసుకొని రావాలని ఎన్ని కుట్రలు సాగుతున్నాయి. ఆ కుట్రలన్నింటినీ మీకు తెలియకుండా దేవుడు భగ్నం చేస్తున్నాడు. యూదులను చంపడానికి ఎన్నో సార్లు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అవన్నీ మీరు పాత నిబంధనలు చదువుకోలేదా? ఏమర్రా మీరు అసలు బైబుల్ పట్టుకొని ఏం చదువుతున్నారు మీరు? ఎంతసేపు మా మీద దండెత్తారు కాబట్టి, మాకు హాని తలపెట్టారు కాబట్టి, మా మీద అక్రమంగా నడుచుకున్నారు కాబట్టి మేము ప్రతీకారం చేస్తాము, మేము కూడా మా యొక్క ఆవేశాన్ని తెలియజేస్తాము. ఏమండి ఇది ఎందుకేనండి తెగబడుతున్నారు? ఈరోజు జరుగుతున్న రాష్ట్రాలలోని పరిస్థితులను ఒకసారి మీరు సమీకరించండి, ఏమర్థమవుతుంది మీకు? ఈరోజు హిందువుల మీద దోషణ చేసిన వాళ్ళందరినీ సమర్థించినట్లుగా సంఘాలన్నీ వాళ్ళ వెనక ఉన్నాయంటే వాళ్ళు పరోక్షంగా ఏమొప్పుకున్నారు తెలుసా? ఏమండి వాళ్ళ దేవతల కోసం, దేవుళ్ళ కోసం తీసిన సినిమాలను మేము కూడా ఆమోదిస్తున్నాము, అందుకే మేము అతని పక్షాన మేము వెళుతున్నాము అని పరోక్షంగా ఏమండి మద్దతు తెలిపిన వాళ్ళందరూ తెలుసుకోవాలి.
సువార్త ప్రకటించినప్పుడు కాదు, యేసు లోక రక్షకుడిని చెప్పినప్పుడు కాదు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? కుట్రలు, ఈ కేసులు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? కేవలం వాళ్ళ దేవీ దేవతల పైన వాళ్ళు చేసిన ప్రక్రియలు, వాళ్ళు తీసిన పనులు, వాళ్ళు తీసిన షార్ట్ ఫిల్మ్స్ కానివ్వండి, వాళ్ళు మాట్లాడే మాటలు కానివ్వండి, అది ఇంకా ఇప్పుడు ఈ తరంలో ఇంక వీళ్ళు చిన్నపిల్లలు అండి. వీళ్ళు చాలా చిన్నపిల్లలు. వీళ్ళకి ముందట వాళ్ళు చాలామంది వచ్చారండి. వాళ్ళు అవతర వాళ్ళ నమ్మకాలలో నుంచి క్రీస్తుని నమ్మి, క్రీస్తుని నమ్మి ఎలా ప్రారంభించారంటే, మీ దేవతలలో, మీ యొక్క వేదాలలో మా దేవుడు ఉన్నాడు, మీ యొక్క నమ్మకమైన నమ్మగ్రంథాల్లో, లేదంటే మీ విశ్వాస సంబంధమైన మీ గ్రంథాలలో కూడా మా దేవుళ్ళు ఉన్నారని బోధలు, వంకర మాటలు ప్రారంభించారు చాలామంది. ఇప్పుడు మీరు వింటలేదా? మీకు అర్థం కాలేదేమో, ఈ వంకర మాటల పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదరంటే, బయట వాళ్ళకన్నా లోపల ఉన్న వీళ్ళు ప్రమాదకరమైన వాళ్ళు, వీళ్లే శత్రుత్వాన్ని రెచ్చగొడుతున్న వారు. చక్కగా ప్రేమగా దేవుని వాక్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్ళే ఒక మంచి పరిస్థితిని హతాకోతలం చేసేసినట్టుగా మార్చేశారండి వీళ్ళంతా కూడా. దేనికి తెలుసా? వాళ్ళ నమ్మకాలలో నుంచి ప్రభువుని నమ్మి, నమ్మితే ప్రభు ఎంత గొప్పడు, ప్రకటించు. మళ్ళీ వాళ్ళ గ్రంథాల్లో యేసుప్రభు ఉన్నాడని చెబుతారేంటి? సిగ్గుగా లేదు ఈరోజు క్రైస్తవ్యానికి? బైబిల్లో యేసు ప్రభు గురించి ఇంత గొప్పగా ఇన్ని సాక్ష్యాధారాలతో ఉంటే, వాళ్ళ మత గ్రంథాల్లో ప్రభు ఉన్నాడని బోధలు, వంకర మాటలు మాట్లాడారు, ప్రారంభించారు చాలామంది. ఇది మీలో అనేక మందికి తెలుసు. తప్పు, మరలా చెప్తున్నాడు, తప్పు. వాళ్ళ గ్రంథాలలో ఒకరు యేసు ప్రభువుని గురించి వ్రాయబడి ఉన్నది నిజమని వీళ్ళు ప్రకటిస్తే, ఈ క్రైస్తవ బోధకులు ప్రకటిస్తే, అంటే క్రీస్తు ఉన్నాడు కాబట్టి, నువ్వు నమ్మిన క్రీస్తు వాళ్ళ గ్రంథాల్లో ఉన్నాడు కనుక, జాగ్రత్తగా వినాలి, ఈరోజు మనం నమ్మిన ప్రభు వాళ్ళ మత గ్రంథాల్లో వాక్యాల రూపంలోనో శ్లోకాల రూపంలోనో ఉన్నాడు అని నువ్వు ప్రకటిస్తున్నావంటే, నీ క్రీస్తు నిజం గనుక నీ క్రీస్తుని గూర్చిని చెప్పిన ఆ పుస్తకం కూడా నిజమన్నమాట అని పరోక్షంగా నువ్వే వాళ్ళని ఒప్పిస్తున్నావు, లేదా నువ్వు ఒప్పుకుంటున్నావు. అవసరమా? ఏ గ్రంథాలలో నుంచి, ఏ గ్రంథాలలో నుంచి యేసు ప్రభువుని గూర్చి నువ్వు ప్రకటించాలి? ఏ గ్రంథాలలో నుంచి యేసు ప్రభుని గురించి ప్రకటించాడు పౌలు? ఏ ఇతర మత విశ్వాస సంబంధమైన గ్రంథాల్లో నుంచి, ఏమండి రోమిలు తాలూకా దేవతలు వాళ్ళ పుస్తకాల్లో నుంచి ఏమైనా యేసు ప్రభు నిరూపించాడా? ఆ రోజున మరి వాళ్ళే కదండి రోమా దేవతలు, లేదా గ్రీకు దేవతలు. ఆ రోజున దేవీ దేవతలు వాళ్ళ తాలూకా పుస్తకాలలో నుంచి, వాళ్ళ మత సంబంధమైన పుస్తకాల్లో నుంచి యేసు ప్రభు నిరూపించాడా? అపోస్తలు అలా చేశారని నిరూపించారా? మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘాలను నిరూపించారా? వీళ్ళు ఎందుకండి ఇలా తయారయ్యారు? వీళ్ళు మా మత గ్రంథాల్లో కాదు, మీ మత గ్రంథాల్లో కూడా మా యేసు ప్రభు ఉన్నాడని ఒక వంకర మాట, వంకర మాటది. ఎందుకంటే మనల్ని ఎలాంటో తెలుసండి, నిజంగా క్రైస్తవ్యం ఎలాంటిదో తెలుసా? సత్యాన్ని చెప్పేవాడిని నమ్మరు, సత్యాన్ని చెప్పేవాడిని నమ్మరు. ఎవరు నమ్ముతారు తెలుసా? అబద్ధికులను, మోసగాండ్రను, వంకర మాటలు పలికే మనుషులను నమ్ముతున్నారు వీళ్ళు. ఎంత సిగ్గుచేటిది అంటే, అసలు కులాలను అంగీకరించని క్రైస్తవ్యం, క్రైస్తవ్యాన్ని బట్టి, బైబిల్ను బట్టి అసలు క్యాస్టిజం అనేది లేదు. అది మీకు తెలుసు. సవాలు కూడా చేశాం, కులం కోసం సవాలు చేశాం. కులాన్ని బట్టి అసలు ఎవరిని, ఏ మనిషిని కూడా నిర్ధారించలేరు. ఎక్కడుంది కులం? ఎవడికుంది కులం? ఒక తల్లికి ఆల్రెడీ మా మెసేజెస్ అనేక సందర్భాలలో మేము పబ్లిక్ చేసాం దాన్ని. ఏమన్నా తెలుసా? ఒక వ్యక్తికి కులం అందరు నువ్వు అంటే, ఒక తల్లికి తండ్రికి ఎవరికి పుట్టారో తెలియని ఒక వ్యక్తిని తీసుకొచ్చి మీ ముందు నిలబడతాం. ఒక అధికారిని, ఏమంటే అధికారికంగా ఒక వ్యక్తిని మీ ముందు నిలబడతాం. ఆ వ్యక్తి డిఎన్ఏ పరీక్ష చేస్తావు, రక్త పరీక్ష చేస్తావు, నువ్వు ఏ పరీక్ష చేస్తావు ఆ వ్యక్తిని పరీక్షించి కులాన్ని ధృవీకరించగలవా? అంటే అతనిలో కులం అనేది లేదు, కులం అనేది లేదు. ఒక జబ్బును నువ్వు జన్యు పరీక్ష చేసి నువ్వు చేయించగలుగుతున్నప్పుడు, ఒక రక్త పరీక్ష, ఏమండి ఒక మల పరీక్ష, మూత్ర పరీక్ష, ఏదో ఒక పరీక్ష చేసి పలానా జబ్బు ఉందని ఒక వ్యక్తి విషయంలో నువ్వు నిర్ణయం తీసుకుంటున్నప్పుడు, కులం పలానా వ్యక్తికి, ఈ వ్యక్తిది ఈ కులము అని ఒక వ్యక్తిని చూపించి పలానా కులస్తుడు నువ్వు ఎలా చెప్పగలవు? ఏమండి ఎలా చెప్పగలదు ఈ సమాజం? చెప్పలేదు కదా, అది ఇంపాసిబుల్. అందుకే సవాలు విసురున ఎవడు కూడా సవాలుకు నిలబడలేకపోయాడు. కేవలం అది నీ బుర్రలో ఉన్న తప్పుడు ఆలోచన. కులం అన్నదే మనిషి కల్పితం, కుట్ర దాగి ఉంది అందులో. మనుషులను విడగొట్టి అందరూ ఒకే తండ్రి పిల్లలని బైబిల్ చెప్పిన ఒక గొప్ప సామ్యవాదం, ఒక ఈక్వాలిటీ.
అందరూ ఒక్కటే తండ్రి పిల్లలు అన్న బైబిల్ యొక్క సత్యానికి భిన్నంగా చెప్పబడుతున్న అబద్ధం అది. ఏమండి అలాంటి అబద్ధం వాళ్ళు నమ్మారంటే వదిలేయండి, క్రైస్తవులు నమ్ముతున్నారు. ఏం చెప్పుకుంటారు క్రైస్తవులు? ఈరోజు సంఘాలను క్రైస్తవులు ఏం చెప్పుకుంటున్నారు? నాది పలానా కులం అండి, కులాన పేరట సిగ్గులేని సంఘాలు ఈరోజు వెళ్ళలేదు. నేను పలానా కులం అని చెప్పి కులం తరపున ఈరోజు వాదనలకు దిగుతున్నారు, కులం తరపున సంఘాల పేర్లు పెట్టుకుంటున్నారు, కులం తరపున పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఎంత సిగ్గు చేటది కదా. చివరికి ఎంత దిగజారిపోయారంటే వీళ్ళు, ఒక సామాన్యుడని క్రైస్తవుడు విశ్వాసి వాక్యం చెప్తే నమ్మరండి వీళ్ళు. ఎవడైనా అగ్ర కులాలలో నుంచి వచ్చిన వాడు చెబితే వీడు మారాడు కదండి, వీడు అగ్ర కులస్తుడు. వీడు అగ్ర కులస్తుంది ఎక్కడరా ఉందో వాడిలో కులం, ఎక్కడుందో వాడిలో కులం. ఈరోజు ప్రతి క్రైస్తవుడు సిగ్గుపడాలి ఈ విషయంలో. ఒక సాదా సీదా వ్యక్తి లేదంటే ఒక బైబిల్ను బాగా పఠించి అనుభవజ్ఞుడని వ్యక్తి చెప్తే నమ్మరండి వీళ్ళు. వీడు అగ్ర కులం నుంచి మారాడండి, వీడు పండితుల్లో నుంచి వచ్చాడండి, అంటే ఒక బ్రాహ్మణుల్లో నుంచి మారొచ్చి చెబితే నీకు బైబిల్ గొప్ప, ఒక క్షత్రియుల్లోంచి మారొచ్చి చెబితే బైబిల్ గొప్ప, ఒక పెద్ద కులంలో నుంచి వచ్చి చెప్పిన వాడే బైబిల్ బాగా చెబుతాడు నువ్వు అనుకుంటావా? అది మీ అపనమ్మకం, అది మీ దౌర్భాగ్యం. బైబిల్ బాగా చెప్పాలి అంటే బైబిల్ పైన పట్టు సాధించాలి. కులం కాదు, కులమే లేదు. లేదు ఎవడైనా నాతో నాది పలానా కులం అనుకుంటే ఆ వ్యక్తిని బట్టి చెప్పాలి కులం ఏంటో, పరీక్షించి చెప్పాలి. తాత ముత్తాతలు బట్టి చెప్పడం కాదు. అలా వెనక్కి వెళ్ళిపోతే ఎవరికి ఏ కులమో లేదు, అందరూ ఒకరి నుంచి వచ్చిన వాళ్లే శాస్త్ర ప్రకారంగా. అలాంటప్పుడు ఈ క్రైస్తవులకు సిగ్గుండాలి కదండి. వీళ్ళకి సిగ్గుందా? ఒక అగ్ర కులాల నుంచి వచ్చిన వాడు బైబిల్ పట్టుకొని చెప్తే అట మాత్రం ఈ మంద మందంతా వెళ్ళి ఆవిడ ఏ చెప్తుంది వింటారు. వాడు చెప్పింది వేదం, వాడు చెప్పింది జ్ఞానం. ఏమనంటే అగ్ర కులాల నుంచి మారారండి వాళ్ళది ఒక సాక్ష్యం, దిక్కుమాలని సాక్ష్యం. మరలా ప్రభువుని ఎందుకు నమ్మారంటే మేము ముందు క్రైస్తవులం కాదు. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు ఏం చెప్తుండో తెలుసా, క్రైస్తవులంటే ఈ నిమ్న జాతి వాళ్ళు, క్రైస్తవులంటే ఈ తక్కువ కులానికి చెందిన వాళ్ళు, మేము అలాంటి తక్కువ కులానికి చెందిన వాళ్ళం కాము, మేము పలానా పలానా అని మేము పలానా పెద్ద కులంలో నుంచి ప్రభువును నమ్ముకున్నామని చెప్పుకుంటున్న ఈ క్రైస్తవ దుర్మార్గులు వీళ్ళు బోధకులని మీరు నమ్ముతున్నారే సిగ్గుపడాలి. అలాంటి వాళ్ళు బోధకులుగా అంగీకరించే వాళ్ళందరూ సిగ్గుపడాలి. జ్ఞానం అనేది నీ పఠన బట్టి, నీ పఠించడం బట్టి, నీ తపన బట్టి, బైబిల్ మీద నీకు శ్రద్ధ బట్టి వచ్చేది, నీ దిక్కుమాల కులం బట్టి, లోకం చెప్పేదాన్ని బట్టి వచ్చేది కాదు. ఏమిటి గతంలో ఇలాగే మారారండి? ఒక అగ్ర కుల నుంచి ఎవడైనా మారిపోయి ఒక బ్రాహ్మణ కుల నుంచి వచ్చారు అనుకోండి, అంతేనండి వాళ్ళు ఏం చెప్తే వాళ్ళే వాళ్ళే పరిచయం చేశారు. ఏమని ఇతర గ్రంథాలలో క్రీస్తు, ఇతర గ్రంథాల్లో క్రీస్తా? అక్కడెక్కడున్నాడు క్రీస్తు? లేడు. క్రీస్తు బైబిల్లో ఉన్నాడు, ప్రవక్తల మాటల్లో ఉన్నాడు, దేవుని యొక్క సంకల్పంలో ఉన్నాడు, ఈరోజు చరిత్రగా నిలబడ్డాడు. ఇన్ని ఆధారాలు, ఇన్ని సాక్ష్యాలు బైబిల్లో దేవుడు మనకు రాయించి పెట్టినా వీటిని ప్రక్కకు పెట్టి వీటిని కాదని ఈ సమాజం ఎంత దుష్ట సమాజంగా మారిపోయింది చెప్పండి. లేని కులాలను ఆపాదించుకొని నేను గొప్ప కులం నుంచి వచ్చాను క్రైస్తవ్యంలోనికి అని చెప్పుకున్న అలాంటి దౌర్భాగ్యులందరి దగ్గరికి కూడా వీళ్ళు వెళ్ళి ఏమండి, అసలు క్రీస్తునందు ఉన్నవారికి ఏ కులం లేదు, అసలు ఏ స్త్రీ పురుషుడనే భేదం లేదు అని బైబిల్లో మాట వీళ్ళు చదవరా? అంటే వీళ్ళు కూడా ఈ దేశంలో ఉంటూ వాళ్ళు నమ్ముకున్నారంటే వాళ్ళ గ్రంథాలను బట్టి వాళ్ళ కులాన్ని నమ్ముకున్నారంటే మనకు అనవసరం. కానీ బైబిల్ను బట్టి అయితే ఎవరికి, మనిషి అన్నవాడికి కుల ధృవీకరణ ఎవడు చేయలేడు. అమెరికా వాడిది ఏ కులం, రష్యా వాడిది ఏ కులం, ఏమండి చైనా వాడిది ఏ కులం చెప్పమనండి. వీళ్ళు ఎవరైనా చూద్దాం, వాడు తీసుకొస్తాను, ఒక చైనా వాడిని తీసుకొస్తాను, ఒక రష్యా వాడిని తీసుకొస్తాను, ఒక అమెరికా వాడిని తీసుకొస్తాను, వాడి శరీరంలో పరీక్ష చేసి వీడు పలానా కులానికి చెందినవాడిని చెప్పమనండి ఎవరినైనా సరే సవాల్ ప్రపంచంలో. లేదు ఒక భారతీయుడిని తీసుకొస్తాను, ఒక భారతీయుడు ఇండియన్ని చెప్పండి, పరీక్ష చేసి ఏ కులం అని చెప్పలేరు, చెప్పలేరు. అలాంటి కులమే లేని ఈ వ్యవస్థలో దేవుడే తండ్రిగా కలిగి మనమంతా ఒకే కుటుంబంగా ఆయన పిల్లలుగా బ్రతుకుతున్న ఈ సమాజంలో ఎవడో ఒక వంకర మాటతో బయలుదేరాడు. ఏమని ఇప్పుడు చదవండి, మీకు అర్థమవుతుంది ఈ మాట. ఈ మాట పౌలు గారు ఎందుకు చెబుతున్నారో, అది మరి లూకా గారు ఎందుకు రాయిస్తున్నారో అది మీకు అర్థం కావాలి ఈ సందర్భంలో. మరలా చదువుతున్నాను చూడండి, అపొస్తలుల కార్యములు 20:29 29 నేను వెళ్ళిపోయిన తరువాత
క్రూరమైన తోడేళ్ళు రే మీలో ఉంటారా? బయట కోసం వాడి కోసం పడతాడు కుక్కది, మురిగే కుక్కది. వాళ్ళందరూ కూడా బైబిల్ పైన భౌభౌమని అరిచే ఊర కుక్కలు లాంటి వాళ్ళు. వాళ్ళ కోసమే భయపడకండి, వాళ్ళు వెంట్రుక కూడా తీయలేరు. క్రైస్తవ యొక్క ఒక రాతిని కూడా వాళ్ళు టచ్ చేయలేరు. అది క్రైస్తవి అనుకున్న పవర్. వాళ్ళ కోసం ఎందుకు కంగారు విడిపోతున్నారు? మొత్తం మాదిరి ఏదో చేసేస్తారు. ఏం చేస్తారు? ఎంతకన్నా గొప్ప గొప్ప రాజ్యాలే క్రీస్తు ముందు బలాదూర్ మట్టి కొట్టుకుపోయే ప్రపంచ చరిత్రలో. తెలీదా మీకు? ఉక్కుపాదంతో అని చేయాలనుకున్నారు. ఉక్కుపాదంతో ఏ రోమా ప్రభుత్వం నడదు మీకు తెలుసుగా. క్రూరులు తలదించింది క్రైస్తవ్యం? నెవర్. అలాంటి భయంకరమైన దారుణాలకి తలదించలేని క్రైస్తవ్యం వీరసింహంగా నిలబడిందే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్రైస్తవ్యం ఏదో మామూలుగా చిన్న లోన అరెస్ట్ చేసి లోనేసరికి ఓ బెత్తరపోతున్న కంగారు పడిపోతున్నారండి. దేనికి కంగారు? నువ్వు కంగారు పడవలసింది బయట వాడి కోసం కాదు, లోనున్నాయి ఈ గుంట నక్కల కోసం. క్రైస్తవ్యాన్ని కులాల పేరట విడదీసి నేను అగ్ర కులాల నుంచి వచ్చాను, నాకేదో గొప్ప జ్ఞానం తెలుసు, నేను చెబుతాను బైబుల్ అని ఇతర మత గ్రంథాలలోనికి క్రీస్తుని తీసుకువెళ్ళి లేని క్రీస్తుని ఏమండి శ్లోకాల రూపంలో వాళ్ళకి చెప్పి మీ మా క్రీస్తు మీ గ్రంథాలలో కూడా ఉన్నాడు అయితే నమ్ము, వాళ్ళ గ్రంథాలను నమ్ము, ఆ గ్రంథాల్లోని క్రీస్తుతో పాటు మిగతా శ్లోకాలను దేవుళ్ళందరినీ నమ్ము. బుద్ధి ఉందా వీళ్ళకి? ఇప్పటికీ ఇంకా వదరబోతులైన వారు క్రైస్తవులు ఉన్నారు, సిగ్గుపడాలి. చూడండి, మేము ఎవ్వరికీ భయపడేవాళ్ళం కాదు, ఎవ్వరి కోసం బైబిల్ని కాదని తలదించి బైబిల్ని అమ్ముకునేవాళ్ళం కాదు. రోషంగా క్రీస్తు కోసం బ్రతికే ఏమండి యోధా గోత్రపు సింహమైన క్రీస్తుని నమ్మిన వీరసింహాలుగా మేము ఉన్నాం. ఎవరికి తలదించేది లేదు. అమ్మో ఇలాగంటే ఎవడు పిలవడేమో, ఇలా అంటే మమ్మల్ని అందరూ శత్రువులుగా చూస్తారు. చూడండి అర్రా, మేము దేవుని దృష్టికి శత్రువులుగా మారకూడదు. ప్రపంచంలో 770 కోట్ల మందికి శత్రువులు, నో ప్రాబ్లం, డోంట్ కేర్. దేవుడికి శత్రుత్వం తెచ్చుకోకూడదు, దేవునికి విరోధంగా మారకూడదు. బయటన్న మతోన్మాదుల కోసం భయపడతాను కానీ లోనున్న ఈ దుర్మార్గపు మతోన్మాదులు మత పిచ్చి పట్టిన వాళ్ళు ఎందరు ఉన్నారు ఈరోజు క్రైస్తవ్యంలో? వంకర మాటలు పలికే మనుషులు. చదవండి ఇప్పుడు, నేను వెళ్ళిపోయిన తర్వాత భయపడుతున్నాను మీకోసం అంటున్నాడు పౌలు. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలుసు, వారు మందరు కరికరింపరు మరియు శిష్యులను తమ వెంట వెంట ఈడ్చుకుని పోవలనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదరు. మీలో మీలో స్టార్ట్ అవుతారు. వాళ్ళ కోసం పౌలు గారు జాగ్రత్త పడమన్నారు, కానీ మతోన్మాదుల కోసం చెప్పాడు బయటోళ్ళు. రోమా ప్రభుత్వం కోసం భయపడండి, ఏమండి బ్రిటిష్ ప్రభుత్వం కోసం భయపడండి, ఐసిస్ ఉగ్రవాదుల తీవ్రవాదుల కోసం భయపడండి, ఏమండి మధ్యప్రాచ్యంలో ఎన్నిసార్లు క్రైస్తవుల తలలు నరకలేదు అక్కడ, ఎన్నిసార్లు తాలిబన్లు అయిన వారు క్రైస్తవులు అక్కడ చిత్రహింసలకు గురి చేయలేదు, చైనాలో ఎన్ని చర్చిలు పడగొట్టలేదు, ఏమండి ఆఫ్రికాలో ఎన్ని భయంకరమైన ఉగ్రవాద సంస్థలైన వాళ్ళు క్రైస్తవ్యాన్ని రూపుమాపాలని వాళ్ళు అనుకోలేదు. చరిత్ర మీకు అన్ని నిజాలు చెప్పలేదా? వాళ్ళకి భయపడతారంటారా? వాళ్ళకి భయపడకండి, ముందు లోపలున్న వీళ్ల కోసం జాగ్రత్త పడండి. పౌలు అంటున్నాడు క్రూరమైన తోడేళ్ళు వాళ్ళు, వంకర మాటలు పలికే మనుష్యులు, వాళ్ళు మీలోనే బయలుదేరుతారు, శిష్యులు తమ వెంట ఈడ్చుకొని పోయి. ఈరోజు ఒక్కొక్కరిది ఏమండి నిజంగా విజయవాడ గుంటూరు కొన్ని కొన్ని ప్రాంతాలండి, మేము వెళ్ళేటప్పుడు ఆ సంఘాలు ఏమండి ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా పలానా కులస్తులండి. ఈరోజు కులాలని చెప్పుకున్నారు చూసారా? అంటే వీళ్ళు క్రీస్తును నమ్మినా ఆ పాస్టర్ ఎవరు, ఏ కులస్తుడు, మనోడేనా మనోడేనా? నేనైతే ఆ చర్చికి వెళ్తాను నేను. సిగ్గుగా ఉండు, సిగ్గుపడాలి నిజంగా ఇలాంటి మాటలు చెప్పుకోవడానికి క్రైస్తవ్యం. పిల్లనిచ్చుకోవాలంటే ఏం కులం, సిగ్గు లేదు ఆ మాట అనడానికి క్రైస్తవ్యానికి. ఏమంటే అబ్బాయిది ఏ కులం, అమ్మాయిది ఏ కులం, కులం గురించి ఎవడు మాట్లాడినా వాడు క్రైస్తవుడు కాడు, దొంగడు. మరలా చెప్తున్నాను, బైబిల్కు విరుద్ధంగా చేస్తున్న వీళ్ళందరికీ హెచ్చరిస్తున్న బైబిల్ ప్రకారంగా ఏంటో తెలుసా? బైబిల్లో లేని కులాలను దేవుని తండ్రిగా ఉండి కుటుంబంగా మనందరినీ భావించినప్పుడు పలానా కులం అని వేరు చేసి ఈ మానవ కల్పితాలను లోక మర్యాదలను క్రైస్తవ్యానికి ఆపాదించే వాడే దొంగ. డిసైడ్ చేసుకోండి మీరు. నిజం చెబుతున్నాను, మీరు అంగీకరిస్తారో అంగీకరించారో అది మీ ఇష్టం.
ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఈ భయంకరమైన కంపు కుళ్ళు చోటు చేసుకుంది. మా అగ్రకులానికి చెందినవాడు అండి ఆయన బోధకుడు. అంటే వాడు వెనకేతలు ఏమైనా తాకు ఉంటేనే వాడిని గౌరవిస్తావన్నమాట. వాడు ఏమైనా ముందు ఒకవేళ మిగతా హైందవ మతాల నుంచి అగ్రకులాల నుంచి మారాడో లేదో నువ్వు చూస్తావన్నమాట. అలాంటప్పుడు వాడు బోధ రైటర్ను నువ్వు నమ్ముతావు అన్నమాట. వాడు ఇతర మత గ్రంథాలలోనికి వెళ్ళి క్రీస్తుని చూపించి బైబిల్ని కలిపి కలగూర కంపు చేస్తున్నారు వాళ్ళు. లేని పరు బోధలన్నింటిని చేసి క్రైస్తవ్యానికి ఇతర దేవతల గ్రంథాలలో ఇతర నమ్మకాలలోనూ కూడా మా క్రీస్తు ఉన్నాడని తప్పుడు తప్పుడు వాదనలు వినిపించారు. అవన్నీ బైబిల్కి విరుద్ధమైనవి. బైబిల్లో క్రీస్తు స్పష్టంగా చాలా చాలా సవివరంగా దేవుడు రాయించాడు ఆయన గురించి. ఎన్నో ఎన్నో రాయించాడండి. ఇన్ని రాయించిన ఈ మహాజ్ఞాన పరిశుద్ధాత్మ దేవుని వల్ల రాయించిన వీటిని పక్కన పెట్టేసి మనుషులు రాసుకున్న గ్రంథాలలో నీకు ప్రభువును తీసుకెళ్లారంటే సిగ్గులేదు మీకు? ఆలోచించండి. దేవాది దేవుడు సర్వోన్నతుడైన దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల ఈ మహాగ్రంథాన్ని రాస్తే మానవులు రాసుకున్న గ్రంథాలలో నీకు ప్రభువును తీసుకువెళుతున్నావే, అది ఎంత సిగ్గుచేటు. వద్దు, ఆపండి దానిని. ఇక ఎప్పుడు కూడా ఇతర విశ్వాసాల జోలికి వెళ్ళకండి. వారి గ్రంథాలలోనికి యేసు ప్రభువును తీసుకువెళ్ళకండి. అలా చేసే వాళ్ళందరూ కూడా మరల చెప్తున్నాడు బైబిల్ ప్రకారంగా వంకర మాటలు పలుకు మనుషులు. వారి వల్ల కదండి ఈరోజు ఈ భయంకరమైన దేశంలో ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? ఏ ఉత్తర భారతదేశంలో వీళ్ళు లేరు ఎలాంటి వాళ్ళు? ఈ పాస్టర్లైన వాళ్ళు దొంగలు. దొంగ పాస్టర్ల గురించి మాట్లాడుతున్నాను. అందరూ అందరూ మంచిగా చక్కగా సువార్త చెప్పే వారి కోసం నేను అనటం లేదు. ఎందరో ఉన్నారు నమ్మకంగా కష్టార్జితంతో నిజంగా సంఘాన్ని కట్టుకొని నమ్మకంగా పనిచేసే ఎందరో దైవ సేవకులు నిజంగా కాపరలేని వాళ్ళు ఉన్నారు. కానీ కొందరు అగ్ర కులాల నుంచి వచ్చామని చెప్పుకొని మాకేదో మహాజ్ఞానం తెలుసని చెప్పుకొని కుల వ్యవస్థతో ఇతర క్రైస్తవ సంఘాలను డామినేట్ చేస్తూ, అంటే నీ అధికారం కోసం నీ కుల వ్యవస్థను చెప్పుకొని బైబిల్లో లేని మాట వంకర మాటలను పలికి తప్పుడు ప్రచారం క్రైస్తవులను చేశారు. అందుకేనండి వీళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా వీళ్ళు ఆవేశానికి గురవుతున్నారు ఈరోజు. ఎందుకు చెప్పండి ఈ రాష్ట్రాల్లో అలజడి? దీనంతటికీ కారణం ఒకరినొకరు కించపరుచుకోవటం, ఒకరినొకరు అవమానించుకోవటం, ఒకరినొకరు దూషించుకోవటం, వారి మత గ్రంథాల్లోనికి వెళ్ళి ఇవన్నీ మాట్లాడటం. నీకేం అవసరం అయ్యా వాళ్ళ గ్రంథాల దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి? నీకేం అవసరం? నీ గ్రంథంలో ఉన్నవి మాట్లాడడానికి నీ జీవితకాలం సరిపోదు తెలుసా నీకు? బైబిల్లో రాయబడిన 66 పుస్తకాలలోని జ్ఞానాన్ని సమాజానికి చెప్పడానికే తరాలు తరాలు సరిపోవు. మరలా ఇతర గ్రంథాల్లోనికి వాళ్ళ గాథలో ఏవో వాళ్ళ నమ్మకాలు వాళ్ళలోనికి వెళ్ళి అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ బైబిల్తో ముడిపెట్టి చెబుతున్నారేంటండి? వీళ్ళే సంఘానికి ప్రమాదకరమైన వాళ్ళు. అందుకే మొదటి యోహాను పత్రికలు ఇప్పుడు చెప్పాడు చూసారు పౌలు గారి మాట అన్నాడే, మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండుడి, జాగ్రత్త, కమాన్, బివేర్ అని చెప్పి యోహాను గారు ఏమంటున్నారు చూడండి. మొదటి యోహాను పత్రిక 1:2 మొదటి యోహాను గారు రాస్తున్న మొదటి పత్రిక అండి, 2 అండి, 18 అండి. చిన్న పిల్లలారా ఇది కడవరి గడియా. క్రీస్తు విరోధి, క్రీస్తు విరోధి అని మొత్తం మంది పేరు చెప్తున్నారేమో. ఏమిటి బైబిల్? బైబిల్ బైబిల్ సరిగా అర్థం కాలేదు ఎవరికి. ఈ మాట అన్నా అనుకోండి, మీలో చాలా మంది ఏమనుకోండి, గొప్ప మీకు బైబిల్ తెలుసు. అవును, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వాళ్ళు పరిశీలించే విధానంలో బైబిల్ని ఎవడో పరిశీలించలేదు. అందుకే ఈ సత్యాలు ఈ తరంలో మేము చెబుతున్నాం. ఇది అతిశయం కాదు, మీ పొగట్టుల కోసమో, ఏమంటే మీ గొప్ప కోసమో, మీ ఓట్ల కోసమో, ఛే వాటి కోసం చెప్పేది కాదు ఇది. దేవుని ముందు తలదించిన దైవ సేవకులుగా ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని పఠించిన వాళ్ళుగా చెబుతున్న సందర్భాలు ఇవన్నీ. ఎవరు క్రీస్తు విరోధులని బైబిల్ చెబుతుందో చూడాలి. ఇప్పుడు మీరు క్రీస్తు విరోధి అని ఎవరికి పేరు పెట్టావు నువ్వు? ఎవరికి పేరు పెట్టావు నువ్వు క్రీస్తు విరోధని? క్రైస్తవులారా బైబిల్ ఎవరికి పేరు పెట్టిందో చూడండి. చిన్నపిల్లలారా ఇది కడవరి గడియా. క్రీస్తు విరోధి వచ్చినని మీరు విన్నారు కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు ఒక్కడు కాదురా, ఇద్దరు ముగ్గురు కాదురా, మీకు సోషల్ మీడియాలో కనబడే 10 కాదురా, అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరిపోయారు వాళ్ళు. ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకొనుచున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎవరు? బయట మత గ్రంథాల నుంచి వచ్చిన వాళ్ళ, బయట దేశాల నుంచి వచ్చిన వారా, బయట నమ్మకాల నుంచి వచ్చిన వారా? కాదు. బైబిల్ ఏం చెప్తుందో చూడండి. బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్.
బైబిల్కి బైబిల్ చెప్పే నిర్వచనం, క్రీస్తు విరోధులకు బైబిల్ చెప్పే నిర్వచనం. ఎవడనో క్రీస్తు విరోధు అనుకున్నారు కదా మీరు, వారు మనలో నుండి బయలు వెళ్ళిరి. మనలోనే ఉండేవాళ్ళు వాళ్ళు, వాళ్ళంతా మనలోనే ఉండేవాళ్ళు. అంటే ఎవరన్నమాట మన వాళ్ళు అంటే ఎవరన్నమాట, క్రిస్టియన్స్, క్రైస్తవులు. ఏమండి ఈ మాట వినగానే క్రైస్తవులందరికీ రోషం వచ్చేస్తుంది కదా, రానివ్వండారా. రోషం వచ్చి మీరు మారాలి, రోషం వచ్చినా మీరు సరి చేసుకోవాలి మిమ్మల్ని మీరు. ఎందుకంటే ఇలా బోధలు లేవు. ఎవడు అగ్రకులాల నుంచి ఒకడు వచ్చి నమ్మాడట, వాడు బైబిల్ చెబుతున్నాడట, వాడు చెప్పిందంత నిజమట, వాడు క్రీస్తుని తీసుకెళ్లి ఎక్కడికో ఇతర గ్రంథాలలోకి తీసుకుపోయాడట. ఈ అమాయక గొర్రెలందరూ బలే 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 అని చంకలు కొట్టుకున్నారు. సిగ్గుపడాలి. ఎవరెవరైతే క్రీస్తుని ఇతర మత గ్రంథాలలోకి తీసుకువెళ్తున్నారో వాళ్ళందరూ సిగ్గుపడాలి. మరలా మరలా చెప్తున్నాను నేను ఇది. ఆరే క్రీస్తు విరోధులు, వారు మనలో నుండి బయలు వెళ్ళిరి. మన సంబంధులు కారు, వారు మన సంబంధులైతే మనతో పాటు ఈ సత్యంలో ఈ జ్ఞానంలోనే నిలుచుందరు కదా. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. అయితే మీరు పరిశుద్ధుని వల్ల అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. అది పరిశుద్ధుని అభిషేకం ఉందా? అభిషేకం అంటే ఏమనుకున్నారు? ఏడు సంఘాల వాక్యం చెప్పడానికి అభిషేకం వచ్చేసింది, దేవుడు నాకు ఇచ్చేసాడు అభిషేకం అనుకుని చెప్పుకుని ఈ దొంగలను గురించి నమ్మకండి. అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం ఉంటేనే కానీ ఈ సత్యాలు మీరు అర్థం చేసుకోలేరు. ఏది నిజం ఏది అబద్ధం అనే విషయాలు మీరు గ్రహించలేరు. సందేశం అండి, చూసారా సందేహంలో ఎంత ఎంత సందేశం. ప్రసంగం చేయడానికి కాదు, నిజాలు మీకు తెలియాలి. ఈరోజు ఎవరో మతోన్మాదులని చెప్పి వాళ్ళని గురించి మాట్లాడి వాళ్ళని గురించి కంగారు పడిపోయి వాళ్ళేదో క్రీస్తు విరోధులు అనుకుంటున్నారే కానీ భవిష్యత్తులో క్రీస్తు సువార్తకు దెబ్బ కొట్టడానికి ఇలాంటి వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఏమిటి ఇద్దరు నమ్మకాల మధ్య స్నేహితులుగా ఒసుగుతున్న ఏమంటే మనమంతా తోటి సోదరులమే కదండి, మనమంతా ఇండియన్ నేషనలిస్టే కదండి, మనమంతా భారత పౌరసత్వాన్ని కలిగిన వాళ్ళం కదండి. అది హిందువు అయినా ముస్లిం అయినా క్రైస్తవుడైనా ఎవరైనా కానివ్వండి, అలాంటి భారత జాతిగా మనం ఉంటున్నప్పుడు, మన పూర్వీకులైన వాళ్ళు భారతదేశంలో తాత ముత్తాతలుగా బ్రతికి ఉన్నప్పుడు, ఏమండి మనమంతా ఒక దేశంలో ఒక దగ్గర జీవిస్తున్నప్పుడు ఏంటండి మత సంబంధమైన విద్వేషాలు ఎందుకు రెచ్చగొడుతున్నారు? అంతకు మునుపు బోధలు ఇవన్నీ జరగలేదా? ఇప్పుడేదో అందరూ ఉత్తములుగా చాలా మంచివాళ్ళుగా మాట్లాడుతున్నారు. మేము మీ మత గ్రంథాలను ఏమీ అనలేదు, మేము మీ దేవుళ్ళు ఏమీ అనలేదు, రాజ్యాంగం మాకు హల్క ఒక్క కల్పించిందా? ఇప్పుడు మాట్లాడుతున్నారు బాగా, ముందెలా రెచ్చిపోయారు. ముందటి వాళ్ళు మన ముందటి వాళ్ళు కానీ లేదంటే ఇప్పుడున్న సమాజంలో సమకాలీకులు కానీ ఎంతమంది ఎన్ని రకాలుగా ఈరోజు వీళ్ళు కరెక్ట్గా మీకు ఏమండి గొంతుకులో వెలంకాయ పడినట్టు పడ్డావారు. అందుకే ఆగుతున్నారు క్రైస్తవులందరూ, లేదంటే అడగకపోతే ఇంకా రెచ్చిపోతారు. ఏంటి నిజంగా వీళ్ళు ఎంత దారుణానికి వీళ్ళు తెగబట్టారండి. ఒక గ్రామానికి వెళ్ళారనుకోండి, ఒక పట్టణానికి వెళ్ళారనుకోండి, అక్కడేమో పాత నిబంధనలోని మాటలు తీసి అదిగో మీ దేవుళ్ళు మీ విగ్రహాలు అవి కళ్ళుండి చూడవు, ముక్కుండి వాసన చూడదు, చేతులుండి కదలవు, ఇలాంటి బోధలు చేయలేదా వాళ్ళు చెప్పండి. ఆయన బైబిల్లో రాయించింది ఈరోజు భారతదేశంలో నా దేవి దేవతల కోసమా చెప్పండి? దేనికోసం రాయబడింది, ఎందుకు రాయబడింది, ఎవరిని ఉద్దేశించి ఆ మాట రాయబడిందని కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా బైబిల్లో ఉంది కాబట్టి మేము చెప్పేస్తామని వీళ్ళందరినీ శత్రువులుగా మీరే మార్చుకున్నారు. నిజంగా మంచి ఉద్దేశంతో సువార్త చెప్పడానికి ఈరోజు అనుకూలమైన పరిస్థితులు లేకుండా మార్చేశారు. ఇది నా ఆవేదన. ఇక భవిష్యత్తులో మరలా ఈ దేశాన్ని ఏం చేయబోతున్నారో తెలియదు నాకు. ఈరోజు క్రైస్తవులైన వారు దారుణంగా వాళ్ల మీద దాడులకు తెగబడ్డం వల్లే కదండి మొదటి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి చెప్పండి. ఆలోచించండరా, మనలో కూడా మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి కదా. ఎంతసేపు ఎదుటి వాళ్ళు తప్పనడం కాదు, ముందు మనలను మనం సరి చేసుకోవాలి, ముందు మనలను మనం సరి చేసుకోవాలి. అందుకే మనలో ఒరే మీలో నుంచే వచ్చారా వాళ్ళు, వాళ్లే క్రీస్తు విరోధులు. ఇప్పుడు చెప్పండి బైబిల్ ప్రకారంగా క్రీస్తు విరోధులు లోపల ఉన్నారా బయట ఉన్నారా? క్రీస్తు విరోధులు క్రైస్తవులా మతోన్మాదులా? బైబిల్ ఎలాంటి జవాబిచ్చిందో చూసారా? ఎవరో క్రీస్తు విరోధులు అనుకుంటున్నారంటే బైబిల్ బొత్తిగా తెలియదు అన్నమాట. శత్రువులు నీ పక్కనే పెట్టుకున్నావు, వీడే నిన్ను వక్ర మార్గాన వెళ్ళేస్తున్నాడు. ఏమండి ఈరోజు క్రైస్తవులు ఎన్ని దారుణాలు లేవు చెప్పండి.
కాలెత్తి పరిశుద్ధాత్మను పంపేవాడొకడు, ముఖం మీద ఊది పరిశుద్ధాత్మను పంపేవాడొకడు, చేత్తో వెనక్కి తోసేసి కరో ఏమండి కరోనాను పోగొట్టేవాడొకడు. అబ్బాబ్బాబ్బాబ్బా, ఎన్ని రకాల మాయలు, ఎన్ని రకాల ఈ భయంకరమైన ఈ జాదుగాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి? స్వస్థతల మీద ఈరోజు కాదు, ఎప్పుడో 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 సవాలు బావుట ఎగరవేశారు నా తండ్రి జయశాలి. ఆ తర్వాత మేమందరం ఆయన పిల్లలుగా ఏమండి బైబిల్కు వారసులంగా సత్య సంబంధులంగా సత్యం పక్షాన నిలబడేవాళ్లుగా. ఆ రోజంటే మేమంతా శత్రువులు. చూడండి పరిశుద్ధాత్మను కించపరుస్తున్నారు వీళ్ళు. నిజం చెబితే పరిశుద్ధాత్మను కించపరిచేవాళ్ళం. శక్తులు ఉన్నాయి నిరూపించండి అంటే నిరూపించడం చేత కాదు వీళ్ళకి. వాళ్ళందరూ నోట్లో పడి ఈరోజు బఫూన్ బఫూన్స్గా మారిపోయారండి. ఎంత వ్యంగ్యంగా నిజంగా ఈ స్వస్థత చేసే వాళ్ళ కోసం ఎంత వ్యంగ్యంగా వాళ్ళు చిత్రీకరిస్తున్నారండి. సిగ్గుందా మనకి? మరి ఎందుకు వీళ్ళు సరిచేయరు చెయ్యరు? ఎందుకంటే వాళ్ళు మరి అగ్ర కులాలు కలిగిన వాళ్ళు కదండి. వాళ్ళు పెద్ద కులాల నుంచి దేవుడు వారు నమ్మ దేవుడు నమ్మిన వారు కదండి. ఎవడకి కావాలి నీ కులం? ఎవడికి కావాలయ్యా నీ కులం? అసలు బైబిల్లో కులం లేనప్పుడు నువ్వు కులం అనే పేరెత్తడం తప్పు తప్పు. కులం పేరట పోరాటం చేయడం తప్పు, కులం పేరట మాట్లాడడం తప్పు, కులం పేరట ఎదుటి వ్యక్తిని గౌరవించడం తప్పు. వీడితో తక్కువ కులాలట, తక్కువ జాతి వాడట, వీడి ప్రసంగం వినరట. ఎందుకంటే ఆ వీడి నిమ్మన జాతికి చెందినవాడండి. ముందు అడుగుతాడు ఏమండి ఆ పెద్ద ప్రసంగికుడు ఆయన కులం ఏంటండి క్యాస్ట్ ఏంటని అడుగుతాడు ఈ దౌర్భాగ్యుడు, ఈ సిగ్గులేని ఈ నీచుడు. మన క్రైస్తవుడు, క్రైస్తవురా నువ్వు? అందరూ ఒకటేనయ్యా, మనమంతా ఒకే తండ్రి పిల్లలమయ్యా. క్రీస్తు రక్తంలో కడుగుబడి క్రైస్తవుడుగా మారిన తరువాత కూడా నీలు ఈ జాజ్యం ఉందంటే నేనేమనాలి? నువ్వు బాబులను ప్రసంగం వినావు, ఎవరు వింటావు? ఏమండి పెద్ద ఆయన ఎవరు? పెద్ద ఆయన ఉన్నారు చూసారా? అదేనండి, ఇతర కులాల నుంచి అగ్ర కులాల నుంచి అతను మారాడే, అతని సాక్ష్యం కూడా సాక్ష్యం. ఇతర కులాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇతర గ్రంథాల నుంచి వచ్చిన వాళ్ళ ప్రసంగాలు మీకు నచ్చుతాయి. ఎందుకు? ఇదిగో ఇలాంటి కాకమ్మ కథలు మీకు చెప్పి, ఇలాంటి మాయ మాటలు చెప్పి జనాన్ని మోసగించి ఈరోజు రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని నూరిపోశారు. మానండి ఇక మీదటైనా. అందుకే విప్లవం వాక్యం ద్వారా ప్రారంభించిన విప్లవం ఇదేంటంటే అందరూ ఒకలా మాట్లాడితే వీళ్ళు ఒకలా మాట్లాడుతారు. ఇది ఒకలా మాట్లాడడం కాదు, దిస్ ఇస్ ట్రూ, దిస్ ఇస్ వే, ఇది నిజమైన మార్గం, క్రీస్తు సూచించిన మార్గం. ఈ మార్గాన్ని విడిచిపెట్టి ఏమంటే సంఘంలో పాపం ఏదో అలజడి జరిగిపోతుందని ఎంత బాధపడిపోయి ప్రశ్నిస్తున్నాడండి. ఏమండి ఎంత దారుణంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు సంఘాలలో, ఈ కుట్రలు, ఒకరి మీద ఒకరు నూరు పోసుకోవటం, ఒకరి మీద ఒకరు. ఏమండి మనలో క్రైస్తవులైన వాళ్ళు బాగా ఆలోచించండి, నేను సూటిగా ఒకటి అడుగుతున్నాను. వీళ్ళలో ఏమైనా బోధాపరమైన విభేదాలు ఉంటే ఒకరికొకరు ఫోన్ చేసుకుని మాట్లాడరండి. ఏం కావాలి? ఈరోజు ఒక సోషల్ ప్లాట్ఫామ్, వాడు బాగా తప్ప అనుకోండి వీడు వస్తాడు మైక్ ముందుకి. ఎందుకంటే ఒక దిక్కుమాలి చైనా ఫోన్ ఏదో వీడు ముఖాన్ని ఉంటుంది అది పట్టుకుంటాడు. నేను ఇతరులను ఖండిస్తున్నాను, అప్పుడు ఆడు ఖండిస్తాడు నిన్ను. ఏమండి ప్రేమతో ఒకరినొకరు సర్దుకొని మనం ఫోన్ చేసి మాట్లాడలేవా? నీ సహోదరుడు అతని బోధలో తప్పు ఉందనుకో, ఫోన్ చేసి నీ బోధలో ఇలా ఉంది సరి చేసుకోండి అని చెప్పడం. ఏమండి క్రైస్తవుడే ఒకే సంఘస్తుడు, మరలా వాడి మీద వీడి కామెంట్, వీడి మీద వాడి కామెంట్. ఇలాగే చులకనైపోయామండి మనం, ఇలాగే క్రైస్తవ్యం చులకనైపోయింది. వీళ్ళంతా ముక్కలు చెక్కలైపోయారు, డినామినేషన్లు వీళ్ళంతా కూడా, వీళ్ళు కలవరు. ఏదో అలజడి వల్ల ఇప్పుడు కలిశారు. తర్వాత మనం చెప్పారు కదా, ఎవరు బోధ వారిదే, ఎవరి సహవాసం వారిదే, వీళ్ళు మీటింగ్కి వాళ్ళు రారు, వాళ్ళ మీటింగ్ వీళ్ళు వెళ్ళరు. ఆహా ఎంత గొప్ప ప్రేమ! అంటే బాధ కలిగితే ఆ కొద్ది రోజులు వీళ్ళ ఐక్యత చూద్దాం, ఈ ఐక్యత ఎంతకాలం ఉంటుందో చూద్దాం. చూడాలి మరి, ముందు మీరు సరి చేసుకోవలసింది. ఇదిగో వంకర మాటలు పలికే దుర్బోధకులు ఉన్నారు క్రైస్తవ్యంలో. బైబిల్ చెప్పనివి, బైబిల్లో లేని వాటిని ప్రభువును చూపించి అనవసరంగా అమాయకులైన వాళ్ళందరినీ కూడా వాళ్ళ వంకర మార్గంలోకి తీసుకుపోయారు. అందుకే వాళ్ళు అదే నేర్చుకున్నారు. ఏమని? దూషించడం, ఇతర దేవుళ్ళు దూషించడం, వాళ్ళ గ్రంథాలను తీసుకొని ప్రసంగం చేస్తారు స్టేజ్ మీద. వాళ్ళ గ్రంథాలను తీసుకొచ్చి ప్రసంగం చేయడానికి సిగ్గుపడాలి, అవసరమానికి అది. ఏమండి ఎంత అంటే వీళ్ళు కేవలం వీళ్ళ ప్రతిభ కోసం, వీళ్ళు ప్రజల దగ్గర మెప్పు కోసం, ప్రజల దగ్గర గుర్తింపు కోసం ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? కూడా నేను కూడా గుర్తించాలి, నన్ను కూడా గుర్తించాలి. మీరు గుర్తింపు కోసం చేయకండి, దేవుని గుర్తింపు కావాలి. యూదా పత్రికలు ఏమన్నాడు చూడండి, ఒక మాట యూదా పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం,
యూదా పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం అండి. ఎలా అనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. యేసును వదిలేసి అల్లరేంటి, గొడవేంటి, వీళ్ళని గూర్చి ఆలోచనలేంటి, సమావేశాలేంటి, తగువులేంటి? యేసును గూర్చి గొప్పగా ప్రకటించవలసిన నువ్వు ఇతర వాళ్ల కోసం మాట్లాడవలసిన కర్మ నీకేంటయ్యా? వద్దు, నువ్వు నమ్మిన గ్రంథం గూర్చి మహాజ్ఞాన సంగతులను చెప్పు, వాటి కోసం ప్రకటించు, వాటి కోసం నమ్మేవాడు నమ్ముతాడు. ఏమండి అలా ప్రకటించకుండానే ఈరోజు ఇంతమంది మారారండి మన భారతదేశంలో, మీరు చెప్పండి. ఏమండి ప్రకటించే వాళ్ళు అంతమంది లేకుండానే? ఒకప్పుడు భారతదేశంలోని ఎక్కువగా క్రైస్తవులు ఉండేవారు కాకపోవచ్చేమోనండి, కానీ మారుతున్నారా లేదా? మారుతున్నారు, మారుతారు. ఎందుకు? ఏది నిజమైతే అది నమ్ముతారు జనం. వాళ్ళంతా అమాయకులు కాదు కదా, వాళ్ళు మరీ అంతా కనీస జ్ఞానం లేని వాళ్ళు కాదు కదా. నిజానిజాలు వాళ్ళకు కూడా తెలుసు, ఎవరిలో సత్యం ఉంది, ఎవరి మాటల్లో నిజం ఉంది, ఎవరి మాటల్లో కల్పితాలు ఉన్నాయనేది వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఆలోచించుకునే సమయం నువ్వు ఇవ్వు, నువ్వెందుకు చెప్పేస్తావు ముందు? వాళ్ళ తప్పు, వాడు దేవుడు కాదు, వాడు మంచివాడు కాదు, వాడు తప్పుడు వ్యక్తి. వద్దండి, ఇలాంటి వంకర మాటలు పలికే మనుష్యులను గూర్చి జాగ్రత్త పడమంటున్నాడు. అందుకే వాళ్ళు రహస్యముగా చొరబడ్డారట, కానీ వాళ్ళు గుర్తించలేకపోతుంది క్రైస్తవ సమాజం. ఇప్పటికైనా గుర్తించండరా, ఇప్పటికైనా గుర్తించేలాంటి దుష్టులేని వాళ్ళు బయట పక్కకి పెట్టేయండి, నెట్టేయండి పక్కకి. బైబిల్ కాకుండా ఎవడు ఏ ఇతర మత గ్రంథంలో నుంచి ప్రభువును మాట్లాడినా వాడి బోధ వినకండి. మీరు మరలా చెప్తున్నాను, వింటే వాడితో పాటు నరకానికి మీరు పోవటం ఖాయం. ఎందుకంటే బైబిల్లో తప్ప ఎక్కడ ఏ ఇతర గ్రంథాలలో యేసు ప్రభు లేడు. ఆయన గురించిన విశ్వాస సంబంధమైన కార్యక్రమాలు కానీ ఆయన సంబంధించిన బోధలు కానీ లేవు. వద్దర్రా, వాటి జోలికి వెళ్ళకండర్రా. మీకు దేవుడు రాయించిచ్చాడు పరిశుద్ధాత్మ అనుగ్రహం వల్ల, ఇది చాలదా? ప్రపంచాన్ని గెలవడానికి, ప్రపంచాన్ని నమ్మించడానికి, క్రీస్తు దగ్గరకు రప్పించడానికి ఈ మాటలు చాలు, ఈ బైబిల్ చాలండి. ఇదొక్కటి చాలు. ఇలాంటి వంకర మాటలు పలికి సంఘాన్ని విభజించి ఈరోజు రేపొద్దున భవిష్యత్తులో క్రైస్తవుడు ఈ వాక్యం పట్టుకుని బోధను ప్రకటించడానికి ప్రతికూలమైన పరిస్థితులను తీసుకొచ్చారు. ఈరోజు తెస్తారు కూడా భవిష్యత్తులో. కనుక ఇప్పటికైనా ఇంకా భవిష్యత్తులో మీరు మీ పిల్లలు వాళ్ళ పిల్లల పిల్లలు ఈ భారతదేశంలో సువార్త ప్రకటించే వాళ్ళుగా అనుకూలంగా ఉండాలి అంటే ముందు ఇదిగో మనలో ఉన్న ఈ క్రీస్తు విరోధులను అరికట్టండి, జాగ్రత్త పడండి. వాళ్ళ కోసం ఇతర మత గ్రంథాలలోనికి ప్రభువును తీసుకువెళ్ళి ఉన్నాడు అని చెప్పే వాళ్ళని ఖండించండి, ఆపండి వాళ్ళని. వాళ్ళు జ్ఞానులు అనుకుంటున్నారు, మేమేదో గొప్ప చెప్పేసి వాళ్ళందరినీ ఏంటి వాళ్ళ గ్రంథాల్లోనికి వెళ్ళి వాళ్ళందరినీ నమ్మించవచ్చు అనుకున్నారు. ఎంతమందిని నమ్మించేశారు? ఉత్తర్రా, కనుక ఇలాంటి వారి విషయమే మీరు శ్రద్ధ కలిగి ఉండాలి. లేదా సంఘాలు చీలిపోయి ఇప్పటికే సంఘాలు అన్నీ కూడా చాలా దారుణమైన క్రీస్తు విరోధులు ప్రవేశించేశారు. ఇక సువార్త చెప్పే అవకాశం ఈ దేశంలో లేకుండా శాశ్వతంగా క్రైస్తవులకు సంకెళ్ళు వేయడానికి, క్రైస్తవులను బంధించడానికి అపవాది మనలనే రెచ్చగొట్టి పన్నుతున్న కుట్ర ఇది. మీరు గమనించి మేల్కోవాలి. క్రైస్తవ్యం ఆ మేల్కో, నీ బైబిల్ను గురించి చెప్పే హక్కు నీకు రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి చెప్పు దీనిలోనిది. ఇతర గ్రంథాలలోనికి వెళ్ళకో, అందులో యేసు ప్రభు లేడు, ఉన్నాడని చెబుతున్న వాళ్ళందరూ అబద్ధికులు. అంటే నువ్వు అందులోంచి వచ్చావు కాబట్టి ఇంకా నాకు జబ్బు పోలేదనమాట, నేను ఆ నమ్మకాల్లోంచి వచ్చాను కాబట్టి, ఇతర విశ్వాసాల్లోంచి వచ్చాను కాబట్టి, అంటే నీకు ఇంకా పాత జబ్బు ఆ పాత కంపెనీ దగ్గర ఉంది, యూదుల్లో ఉన్నట్టు. ఒకరోజు ఉద్దర్రా, దాన్ని కడిగేయండి. నిర్మలమైన మనస్సాక్షితో ఈ వాక్యం ఇచ్చే ప్రత్యుత్తరాన్ని మీరు చెప్పండి, అందుకే మీరు క్రైస్తవులుగా మారారు. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ క్వశ్చన్స్ అన్ని కూడా రేపు బుధవారం క్వశ్చన్ అవర్లో మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దేవా, ఈరోజు జరుగుతున్న ఈ భయంకరమైన పరిణామాలు మీకు తెలుసు. భవిష్యత్తులో క్రైస్తవులు నోరు మూయించడానికి క్రీస్తు విరోధులైన వారు క్రైస్తవులైన వారిలోనే అపవాది బయలుదేరజేసి వాక్యాన్ని అభ్యంతరపరచాలని ఎన్నో ప్రణాళికలు రచిస్తుంది తండ్రి. అమాయకులని నీ పిల్లలు వాటి నుంచి కాపాడండి. వాడు దుర్భేద్యమైన కోటను ఛేదించగలిగి వివేకాన్ని తెలివిని ఇదిగో ఈ మాటల ద్వారా ప్రజలను మేల్కొల్పండి, వారి మనోనేత్రాలను వెలిగించండి. దుష్టుని ధైర్యంగా ఎదుర్కొని క్రీస్తు నామం యొక్క ఆధిక్యతను ప్రకటించే గొప్ప వారసులుగా నీ పిల్లలైన
క్రైస్తవులైన వారందరినీ కూడా సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.